ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయము ప్రభునితో అంటున్నటువంటి శ్రేష్టకరమైనటువంటి మాట, యెహోవాను ఆశ్రయించండి. అంత మాత్రమే కాదు కానీ ఆయన యొక్క బలమును ఆశ్రయించండి. ఎవరి బలమును ఈరోజు మనం ఆశ్రయిస్తుంటున్నాం? అనేక మంది తండ్రుల యొక్క బలమును చూసుకొని, వారి దగ్గర ఉన్నటువంటి హోదాను చూసుకొని, వారి దగ్గర ఉన్నటువంటి ధనమును చూసుకొని, బలమును చూసుకొని అనేక మంది విర్రవీగుతుంటున్నటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజకీయ బలమును చూసుకొని, ధన బలమును చూసుకొని, ఖండ బలమును చూసుకొని, అనేక ఇతరాత్ర బలాలను అనేక మంది ఆశ్రయిస్తూ, నా వెంట వారున్నారు, నా వెనక వీరున్నారు అని చెప్పి అనేక మంది మనుషులను ఆశ్రయించేవారుగా ఉంటున్నారు. ఆత్మీయతలో, ఆధ్యాత్మికతలో ప్రార్థించే విశ్వాసులుగా ఉన్నటువంటి మనము, క్రైస్తవుల మనబడుతున్నటువంటి మనము దేవుడినే ఆశ్రయించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన యొక్క బలమును ఆశ్రయించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. మనుషుల బలము కొంతకాలం ఉంటుంది, వయస్సు మీద పడుతుంటున్నప్పుడు ఆ బలము క్రమక్రమంగా తగ్గిపోతుంది. కానీ నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండే నా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను నీవు పట్టుకుంటే, ఆయన బలమును ఆశ్రయిస్తే, ఆయన పైన నీవు ఆధారపడితే, నీవు ఏ విషయం గురించి ప్రార్థిస్తుంటున్నావో, ఏ సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నావో, ప్రతి విషయంలో ప్రభువు నీకు విడుదలిచ్చేవాడిగా ఉండాలి అని ఆశ కలిగి ఉన్నాడు. అయితే ప్రశ్న, దేవుడిని నీవు ఆశ్రయించగలుగుతున్నావా? ఆయన యొక్క బలమును నీవు ఆశ్రయించగలుగుతున్నావా? నీకున్నటువంటి ఏ సమస్యలోనైనా కావచ్చు, అది వ్యక్తిగత సమస్య కావచ్చు, బహిరంగ సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి సమస్య కావచ్చు, ఏ సమస్య గుండా నీవు ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానమును ఈ యొక్క ఉదయకాల సమయం వింటున్నా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన పరిశుద్ధుడా, దేవుడు నీతో అంటున్నటువంటి శ్రేష్టకరమైనటువంటి మాట, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన యొక్క బలమును ఆశ్రయించుడి అని ప్రభు మాట్లాడుతుంటుండగా, రండి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఎక్కుభవిద్దాం. తండ్రి స్తోత్రం, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానంను వీక్షిస్తుంటున్నారో, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, పేరు పేరున వారికి మీరు తోడుగా ఉండండి. ప్రభువా, అయా యెహోవాను ఆశ్రయించుడి, అయా తండ్రి నా బలమును ఆశ్రయించుడి అని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువా, నిన్ను ఆశ్రయించే కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ యొక్క బలమును ఆశ్రయించే కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానము ద్వారా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు, ఇట్టి వాగ్దానము మా ప్రియులందరి జీవితాల్లో స్థిరపరచబడి, నెరవేర్చబడి, జరిగించబడును గాక అని ప్రార్థిస్తూ, యేసునామములో ఈరోజంతా మా బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.